దేవుని కనికరాన్ని కృపను సమృద్ధిగా అనుభవించటానికి పిలువబడిన మీ అందరికీ ప్రభు పేట షలోం. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా కుటుంబం చుట్టూ దేవుని కాపుదల, భద్రత, క్షేమము ఉండాలని, అలాగే మీ చుట్టూ కూడా దేవుని యొక్క క్షేమము, భద్రత, సమృద్ధిగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఏ రీతిగా మనకు భద్రతనిస్తుంది, మన కుటుంబాన్ని, బిడ్డలను కాపాడుతుందో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను నా పెద్ద కుమారుడు ప్రిన్స్ చిరుప్రాయంలో ఉన్నప్పుడు ఉదయమే లేచి వాడిని నా దగ్గరకు చేర్చుకొని ప్రార్థన చేయటం అలవాటు, వాడి చుట్టూ ప్రార్థన కంచి వేయటం అలవాటు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి బిడ్డల చుట్టూ ఉదయమునే ప్రార్థన కంచి వేసుకుంటే ఎంత అద్భుతం, ఎంత క్షేమం. అదే సమయంలో నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, ఇది ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, బకెట్ పెట్టుకుని ఆ బకెట్లో ఇమర్షన్ హీటర్ పెట్టేవాడిని, కానీ అది ఇమర్షన్ హీటరు ఆ బకెట్లో ఉన్నప్పుడు చేయబెడితే షాక్ కొట్టేది. కాబట్టి నేను ఆ బకెట్లో ఇమర్షన్ హీటర్ పెట్టి నేను ఆ బాత్రూమ్కి తలుపు వేసి వచ్చి నేను హాల్లో కూర్చున్నాను. ఎందుకు తలుపు వేశానంటే ఎక్కడ నా కుమారుడు వెళ్ళి ఆ బకెట్లో చేయబెడతాడేమో అని చెప్పి. అలా నేను హాల్లో వచ్చి కూర్చుని పేపర్ చదువుకుంటున్న సమయంలో ప్రిన్స్ని పిలిచాను. వాడు ఎక్కడ కనిపించలేదు, భయం వేసింది. గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే తలుపు తెరిచే ఉంది. అలా తలుపు తెరిచినప్పుడు భయం వేసి గబగబా ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తే నా కుమారుడు బకెట్ దగ్గర కూర్చొని చేతులు ఆ బకెట్లో పెట్టి ఆడుతూ ఉన్నాడు, నీళ్లను కొడుతూ ఉన్నాడు. భయం వేసింది. గబగబా వెళ్ళి ఆ బిడ్డను వెంటనే ఆ బకెట్ నుంచి బయటకు తీసుకొచ్చేసాను. ఉదయమే లేచి నా కుమారుని కొరకు ప్రార్థన చేసి నా కుటుంబం చుట్టూ క్షేమము, భద్రతను ఇవ్వమని దేవుణ్ణి అడిగిన పుణ్యానికి దేవుడు చేసిన అద్భుతం. ఎందుకని ఎప్పుడూ షాక్ కొట్టే ఆ హీటరు ఆ రోజు ఎందుకు నా కుమారునికి షాక్ కొట్టలేదు? మీరు అనుకుంటారు కరెంటు పోయింది అని చెప్పి. నేను అనుకున్నాను. అదే సమయంలో బయటకు వచ్చి చూస్తే కరెంటు పనిచేస్తుంది, లైట్లు వెలుగా ఉన్నాయి, ఫ్యాను పనిచేస్తుంది. మరి ఎందుకని బాత్రూంలో మాత్రమే కరెంటు పనిచేయలేదని చెప్పి జాగ్రత్తగా పరిశీలన చేస్తే అద్భుతం జరిగింది. ఏదో తెలుసా, ఇల్లంతా కరెంటు ఉంది, ఒక బాత్రూంలోనే కరెంటు ఫెయిల్ అయింది. ఎలా సాధ్యమో అది దేవుని యొక్క క్షేమం వల్ల, భద్రత వల్ల సాధ్యము. ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, మన కుటుంబానికి భద్రత కావాలి, ఉద్యోగానికి భద్రత కావాలి, చేస్తున్న వ్యాపారానికి భద్రత కావాలి, మన ఆత్మీయతకు భద్రత కావాలి, మన జీవితాలకు భద్రత కావాలి. అయితే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన అందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఏంటో తెలుసా, నీవు క్షేమము, అభివృద్ధి కలిగి ఖ్యాతి నొందెదవు. రూతు గ్రంథము 4:12. దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ప్రమాదము పొంచి ఉన్న ఈ ప్రపంచంలో దేవుడు అంటున్నాడు, మీకు క్షేమాన్ని ఇస్తాను, అభివృద్ధిని ఇస్తాను, ఫలితంగా ఖ్యాతిని ఇస్తాను. ఈరోజు ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని స్వీకరించి దేవుడు అనుగ్రహించే క్షేమాన్ని, ఆయన ప్రసాదించే అభివృద్ధిని, భద్రతను, అంతేకాకుండా మంచి పేరును సంపాదించి దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దామా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మేము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి మాకు క్షేమాన్ని, భద్రతను, అలాగే మా పనులలో అభివృద్ధిని, మంచి పేరును, ఖ్యాతిని ప్రసాదించే గొప్ప దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీభవించే ప్రతి ఒక్కరిని, వారి ఆత్మీయతను, వారి ఆరోగ్యాన్ని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను భద్రపరచండి. వారు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, పొలాన్ని, సమస్తాన్ని నాయన భద్రపరిచి అభివృద్ధి పరచండి. నిన్ను మహిమపరిచే జీవితాలు మాకు అనుగ్రహించి ఒకవైపు మాకు మంచి పేరును, నీకు ఘనతను తెచ్చే జీవితము ఈ రోజంతా, మా జీవిత కాలమంతా ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు అనుగ్రహించు క్షేమము, భద్రత, అభివృద్ధి, అలాగే మంచి పేరు, ఖ్యాతి మీరు పొందుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదే సమయంలో రేపు పరిశుద్ధ దినము, ప్రభు దినము. దేవుని కుటుంబంగా మనం అందరం కలిసి దేవుణ్ణి తప్పక కుటుంబంగా ఆరాధించే ఒక అద్భుతమైన తరుణము. మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ స్నేహితులను, మీ బంధువులను కూడా మీతో పాటు తీసుకురావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శ్రేష్టమైన సందేశాన్ని రేపటి దినాన మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆ సందేశం మీ జీవితాలను, మీ కుటుంబాన్ని, భవిష్యత్తును బహుగా ప్రభావితం చేయబోతుంది. కాబట్టి తప్పక రేపటి దినం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వస్తారని వేయకళ్ళతో ఎదురు చూసే మీ సతీష్ కుమార్.